హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డ. నేను మీ లోకనాథం. ఈరోజు టాపిక్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ నుండి రెంట్ పేమెంట్ చేసినప్పుడు కొన్ని బ్యాంక్స్ అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాయి. కొత్తగా లేటెస్ట్గా కొన్ని రూల్స్ అయితే పెట్టి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాయి. అయితే ఆ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత ఛార్జెస్ తీసుకున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ బ్యాంక్స్ ఎప్పుడెప్పుడు నుండి వాటిని అమలు చేస్తున్నాయి అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు రెంట్ పేమెంట్ చేశారనుకోండి, అక్కడ ఖచ్చితంగా మీరు 1% అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది రెంట్ పేమెంట్స్ కోసం. ఇది ఎప్పటి నుండి అమలవుతుందంటే అక్టోబర్ 22, 2022 నుండి అయితే అమలవుతుంది. ఆల్రెడీ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజర్స్ అందరికీ మాకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు ఈ రెంట్ పేమెంట్స్కి ఛార్జెస్ ఎక్స్ట్రా ఎందుకు వేస్తున్నారని చాలామందికి డౌట్ రావచ్చు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనకి ఈ క్రెడిట్ కార్డ్ అమౌంట్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఇలా రెంట్ పేమెంట్స్ ద్వారా మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. దానికోసమే చాలా బ్యాంక్స్ ఆలోచించి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎగ్జాంపుల్, 10,000 రెంట్ పే చేయాలంటే మనకి 1% ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి, అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా మనం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కూడా మనకి ఛార్జెస్ అయితే విధిస్తున్నారు. మనకి ఎస్బీఐ నుండి రెంట్ పేమెంట్ చేసినప్పుడు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% అయితే మనకి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు నుండి అమలవుతుందంటే నవంబర్ 15, 2022 నుండి ఆల్రెడీ అమలు అయిపోయింది. సో మీకు ఎస్బీఐ నుండి రెంట్ పేమెంట్ చేసినప్పుడు ఈ విషయాలు మీకు గుర్తించుకొని రెంట్ పేమెంట్ అయితే చేయండి. నెక్స్ట్, ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కూడా మీకు రెంట్ పేమెంట్ చేసినప్పుడు 1% ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడు నుండి అమలవుతుందంటే ఫిబ్రవరి 1, 2023 నుండి అయితే అమలవుతుంది. సో మీరు రెంట్ పేమెంట్ చేసినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు రెంట్ పేమెంట్ అయితే చేయాలి, ఎందుకంటే ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి వస్తుంది కాబట్టి. ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్రెడీ అంతమందికి మెయిల్స్, మెసేజ్ల తర్వాత నోటిఫికేషన్ రూపంలో అందరికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ఫీజ్ ఆన్ రెంటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి 1% అని చెప్పి వచ్చింది చూడండి. దీని ఎఫెక్ట్ డేట్ వచ్చి కూడా ఫిబ్రవరి 1, 2023 ఉండుందని చెప్పి చూపిస్తున్నారు. ఇందులో ఇంకా 2 చేంజెస్ అయితే చేశారు. లేట్ పేమెంట్ ఫీజ్ కూడా మీరు ఇక్కడ స్ట్రక్చర్ అయితే మార్చారు చూడండి. కరెంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది, 100 రూపీస్ వరకు 0 రూపీస్ అయితే లేట్ పేమెంట్ ఫీజ్ అయితే ఉంటుంది. అదే కొత్తగా వచ్చిన దాంట్లో కూడా సేమ్ అదే ఉంటుంది. అయితే మిగతా 100 రూపీస్ నుండి 500 వరకు ఇక్కడ 100 రూపాయలు, 500 ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం అలా ఏం లేదు, డైరెక్ట్గా 12.5% టోటల్ డ్యూ అమౌంట్ మీద 12.5% అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. అయితే మ్యాక్సిమం వచ్చేసి 300 రూపీస్ మార్క్ తీసుకుంటారని చెప్తున్నారు. రివార్డ్ రేట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేంజ్ అయించండి. ఈఎంఐ ట్రాన్సాక్షన్కి ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వమని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆర్బిఎల్ యూజర్స్ అందరూ. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజర్స్ కూడా రెంట్ పేమెంట్స్ మీద కొంత ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడు, 1% అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు. అయితే మంత్లో ఫస్ట్ పేమెంట్కి అయితే వీళ్ళు ఛార్జెస్ అయితే ఏం తీసుకోరని చెప్తున్నారు. సెకండ్ రెంటల్ ట్రాన్సాక్షన్కి మాత్రమే వీళ్ళు 1% ఛార్జెస్ తీసుకుంటామని చెప్తున్నారు. సో ఎవరైతే మీరు రెంటల్ పేమెంట్ చేస్తుంటారో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ, ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు రెంటల్ పేమెంట్ అయితే చేయండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.